హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. మనం ఎప్పుడు టమాటా పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం వెరైటీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది ఇలా చేసుకుంటే ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. దోశ, ఇడ్లీ, చపాతి, రైస్ అన్నిటిలో కూడా ఎంతో టేస్టీగా అనిపిస్తుంది, అందరికి కూడా ఎంతో బాగా నచ్చుతుంది. టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు, ఇట్లా 1 పావు కేజీ టమాటాలని ఇలా సన్నగా ముక్కలు కోసి తీసుకోండి. మీ స్పైస్ బట్టి ఎండుమిరపకాయలు తీసుకోండి. నేను ఇట్లా 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. గార్లిక్ 7-8 గార్లిక్ ఇలా తీసుకోండి. పొట్టువల్చుకుని మనకి కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది. మీకు పులుపు మరీ ఎక్కువ వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. టమాటా పులుపు లేదనుకుంటే కొద్దిగా చింతపండును వేసుకోండి. 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకోండి. దానిలో మనం మెంతులు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. మాడకుండా లో ఫ్లేమ్ లో వీటిని వేయించుకోండి. మెంతులు ఇలా వేగాక ఒక మిక్సీ జార్ తీసుకుని మెంతులు జీలకర్ర మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో నువ్వుల్ని వేయించుకుందాం. నువ్వులు కూడా వేగిపోయినాయి కదా, వీటిని కూడా తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎండుమిరపకాయల్ని వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం. ప్లేట్ లో వేరుగా తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్ లో ఈ టమాటా ముక్కలు తీసుకున్నాం కదా, ఈ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. టమాటా వేగుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు ఆ టమాటాలు ఆయిల్ అంతా వేరయ్యే వరకు కూడా బాగా మగ్గించుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. అది వేగేలోపు మనం ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న మెంతులు, జీలకర్రని మొదట ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం మెత్తని పొడిగా. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా వేసి మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్గా నువ్వుల్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా టమాటా అనేది ముక్క కూడా ఎక్కడా కనబడకుండా బాగా సాఫ్ట్గా అయిపోవాలి. కొద్దిగా ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు వేగనిద్దాం. రెండు నిమిషాలు ఇలా వేగింది కదా, మనకు ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న బాండీ పెట్టుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు 2-3 చిన్నులపై గబ్బాలని ఇలా దంచుకుని వేసుకోండి. పచ్చళ్ళకి చిన్నులపై వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చిన్నులపై కొద్దిగా వేగాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా పచ్చళ్ళలో వేసి కలుపుకుందాం. ఎంతో టేస్టీ అయిన మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా తయారు చేసి చూడండి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది, 10 రోజుల వరకు కూడా. చపాతి, దోశ, ఇడ్లీ, రైస్లోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇవి వేసుకుని తిన్నా కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.